అస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూడబోతున్నాం. సో ఫస్ట్లీ దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఆల్రెడీ అప్లికేషన్ విండో 26 జులై ఓపెన్ అయింది, అండ్ ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 17 వరకు అయితే టైం ఉంది, అండ్ లాస్ట్ డేట్ ఆగస్ట్ 17 మనం అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అప్లై చేసే ప్రాసెస్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసుకున్నట్లయితే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక టోటల్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి కంబైన్ చేసి మనకి 2006 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దెన్ అప్లై చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేసి ఉండాలి. ఒకవేళ మీరు కనుక గ్రేడ్ సికి అప్లై చేసుకోవాలంటే మాత్రం మీ మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ 30 ఉండాలి, బిట్వీన్ 18 to 30 ఉండాలి. అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి అయితే మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం 27, అంటే 18 to 27 ఏజ్ మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఒకవేళ ఎవరైనా అప్లై చేయాలనుకుని ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ ఎక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే నథింగ్ టు వరీ, బికాజ్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ టోటల్ మనకి 13 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో అప్లై చేసే ముందు ఒకసారి మీరు ఈ కేటగిరీకి ఎక్కడైనా సంబంధించిన వాళ్ళు అయితే ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మీరు అప్లై చేయండి. అండ్ దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్లస్ టూ క్వాలిఫై అయ్యండి. అక్కడ ఇచ్చినటువంటి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియాని కనుక మీరు మీట్ అయినట్లయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో మీరు ఈ ssc.gov.in అనే ఈ ఒఫీషియల్ వెబ్సైట్లో ఓటీఆర్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంది, విచ్ ఇస్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఎక్కడైతే మీరు మీ బేసిక్ డీటెయిల్స్ సంథింగ్ లైక్ యువర్ బేసిక్ నేమ్, పేరెంట్ నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్గా ఎస్ఎస్సి అండర్లో వేరే ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఓటీఆర్ ప్రాసెస్ ఏముండదు, మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో వెరీ ఇంపార్టెంట్ లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది ఉంది. సో ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు మీరు ప్రాపర్గా ఆ గ్రిడ్లో మీరు ఫోటో అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, బికాజ్ తర్వాత మళ్ళీ మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో మేక్ షూర్ యూ హ్యావ్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ అప్లికేషన్ ఫీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే 100 అని మెన్షన్ చేశారు, బట్ ఎవరైతే విమెన్ అండ్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఫీ లేదు అని మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే మెన్ హూ బిలాంగ్ టు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంది. అండ్ అది కూడా ఇది కంప్లీట్ ఆన్లైన్, అండ్ మీరు యూపీఐ ద్వారా కూడా ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అప్లికేషన్లో కానీ ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే నథింగ్ టు వరీ, బికాజ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ విండో అనేది 27th ఆగస్ట్ అండ్ 28th ఆగస్ట్, అంటే ఫర్ ఆల్మోస్ట్ 1 డే మనకి ఈ అప్లికేషన్ విండో ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో మీరు చేసినటువంటి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు, బట్ పెనాలిటీ అయితే ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక చేసిన మిస్టేక్ని ఒకసారి కరెక్ట్ చేసుకోవాలంటే 200 రూపీస్ పే చేసి మీరు చేయొచ్చు. ఒకవేళ సెకండ్ టైం కనుక కరెక్ట్ చేయాలి అంటే మీరు 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనది సదరన్ రీజన్ కాబట్టి సదరన్ రీజన్లో మళ్ళీ ఆంధ్రాకి సంబంధించి మనకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి సెంటర్స్గా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ 3 సెంటర్స్ ఆప్ట్ చేసుకోవడం నెసెసిటీ అయితే ఉంది కదా. సో మీ దగ్గరలో ఉన్నటువంటి రీజన్స్ని ప్రాపర్గా మీరు ఆర్డర్లో ఆప్ట్ చేసుకోండి, బికాజ్ మనకి సెంటర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 పార్ట్స్ ఉన్నాయి, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ 100, ఓవరాల్గా 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్, టోటల్ టైం డ్యూరేషన్ 2 అవర్స్. అండ్ ఇక్కడ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది మనకి, విచ్ ఇస్ 0.25. అండ్ ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది స్టెనోగ్రాఫీకి సంబంధించి. అండ్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకోవచ్చు లేదా హిందీ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి డిఫరెంట్గా మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంది, కానీ
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ స్కిల్ టెస్ట్లో ఏది ఆప్ట్ చేసుకున్నారని కాదు, వన్స్ మీరు కనుక ఇది కూడా క్వాలిఫై అయితే మీరు ఖచ్చితంగా ది అదర్ లాంగ్వేజ్లో కూడా దీన్ని నేర్చుకోవాల్సి అయితే ఉంది. బికాజ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, గో త్రూ దిస్ పాయింట్, మీరు అప్లై చేసే ముందు ఎవరైతే హిందీలో చేస్తారో వాళ్ళు కంపల్సరీగా అపాయింట్మెంట్ టైంకి ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ కూడా నేర్చుకోవాల్సి ఉంది, అలాగే వైస్ వర్సా. సో అంటే ఇప్పుడు మీరు స్కిల్ టెస్ట్ ఏ లాంగ్వేజ్లో అటెంప్ట్ చేస్తున్నారు అనేది కాదు, బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు వచ్చి ఉండాలి ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఆ స్టెనోగ్రఫీ అనేది. అండ్ ఫైనలీ యా, మీరు ఎగ్జామినేషన్కి క్యారీ చేయాల్సినటువంటి ఫోటో ఐడి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒకటి మీరు క్యారీ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇవి అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో అప్లై చేసే ముందు ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అంతా కంప్లీట్గా చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 37 నుంచి మీకు ఆఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది, ఓటీఆర్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో అయితే ఉంది. సో అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.